కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుంది గురువు గారు? అమ్మా, ఈ సంవత్సరం మనం మామూలుగా టాప్ లీడర్స్ లిస్టు అని ఒకటి చెప్తాం. అవును, సహజంగా ఇది ఇంతకంటే బ్రహ్మాండం ఇంకొకటి లేదు అని చెబుతాం. అట్లాంటి వాటిల్లో మామూలుగా చెప్పాల్సి వస్తే కన్యారాశి. ఓకే, ఈ రాశి వాళ్ళది దాదాపు మీరు అడుగుతున్నది ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని కాదు, కానీ మనం ఆలోచన చేస్తే అమ్మా, ఈ జనవరి నుంచి దాదాపు ఒక 10-11 సంవత్సరాల పాటు, ఏకాదశం అంటే 11 సంవత్సరాల పాటు బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఏలబోతున్నారు అనేటువంటిది ఒక మహాద్భుతమైనటువంటి, ఏ రంగములో వాళ్ళైనా ఇప్పుడు పేరు ప్రతిష్టలు వచ్చినట్టు వీడు కన్యారాశివాడు అని చెప్పకనే చెప్పినట్టే. ఇప్పుడు ఆకాశములో మనం నక్షత్రాలు రాత్రిపూట చూస్తే ఒక నక్షత్రం మాత్రం ఇలా మిణుకు 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 అని మెలుగుతూ ఉంటుంది. ఓహో, ఇది శుక్రుడు అని చెప్తాం మనం. డైమండు, వజ్రము ఎలా అయితే, వజ్రము ఎప్పటికీ ప్రకాశవంతము అని ఒక స్లోగన్ కూడా ఇస్తుంటారు. ఆ ప్రకాశము ఇప్పుడు కన్యారాశి వాళ్ళది. రాజకీయ రంగములో సలహాలు ఇచ్చేటువంటి ముఖ్యమైనటువంటి స్థానాల్లో ఉంటారు, ముఖ్యమైనటువంటి పదవులు చేయబడతారు. వీళ్ళది ఏది అనుకుంటే అది జరుగుతుంది. కన్యారాశి వాళ్లకు దాదాపు 11 సంవత్సరాల పాటు, ఇంకా మాట్లాడితే పుష్కర కాలం 12 ఏళ్ల పాటు వీళ్లకు తిరిగే లేదు, వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరము ఉండదు. కన్యారాశి వారికి ఇన్నాళ్ళు చాలా ఇబ్బందులు పడి ఉంటారు వీళ్ళు, అనేక రకాల ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు కన్యారాశిలో ఉన్నవాళ్ళు. ఎందుకు అన్నమాట అంటే కన్యారాశికి బుధుడు అధిపతి. బుధుడు ఎప్పుడైతే అధిపతో, బుధుడు ఇప్పుడు మంచి బుద్ధికి పదును పెట్టేటువంటి అవకాశం ఇస్తాడు. ముందంతా లేక కాదు, ఉంది, కానీ గ్రహాలు ఎప్పుడైతే అనుకూలించలేదో, ఏమి ఎంత గొప్పవాడు అయినా, ఇప్పుడు అర్జునుడు ఎంతో గొప్పవాడే, కానీ మరి సమయముగానప్పుడు ఊరికే ఉన్నాడు కదా. సమయము వస్తే సవ్యసాచి అని కదా పేరు. అర్గుణ, ఫల్గుణ, పార్థ, సవ్యసాచి, కిరీట్, ఇవన్నీ పేర్లు కదా. మరి ఇంకా బాణము తీస్తే, విజృంభిస్తే అర్జునుడి ధాటికి తట్టుకోగలిగిన వాడు ఉన్నాడా అన్నంత ఆ బాణములాగానే వీళ్ళు ఇప్పుడు దూసుకుపోయేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఏ రంగము, ఈ రంగము, ఆ రంగము అని కాదు. ఒక రిక్షా దొక్కునేటువంటి వాడు కన్యారాశి వాడు ఉన్నట్టుండి కారు కొనుక్కొని టాక్సీ నడుపుకున్న ఆశ్చర్యం లేదు. అంత బాగా కలిసి వస్తుంది కన్యారాశి. అంతే, ఆ పైన ఉండేటువంటి వాళ్ళు ఏమవుతారు అనేది మనం ఊహించుకోండి. ఇంకా ఓకే, అంటే అతిశయోక్తికో గొప్పల కోసమో చెప్పేది కాదమ్మా. ఇదే వీళ్ళు కన్యారాశి వాళ్ళు ఎక్కువ శాతము మంచి మాటకారులై ఉంటారు, మంచి మాటకారులై ఉంటారు, మంచి ఆర్గనైజర్స్ అయి ఉంటారు. వాళ్లకు మంచి ఒకరికి సలహాలు, మంచి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళై ఉంటారు. అన్నీ ఉన్నా ఎక్కడో నేను ఇబ్బంది పడుతున్నాను, నాకెందుకు కలిసి రాలేదు అని మదన పడ్డ రోజులు అనేకానేకం ఉంటాయి వాళ్ళు గతంలో. వాటన్నిటికీ కూడా పరిహారము ఇప్పుడు ఈ సంవత్సరం కన్యారాశి వాళ్లకు మహాద్భుతముగా దొరుకుతున్నది. ఇప్పుడు అన్ని జాతకులలోనూ మహోత్కృష్టమైనటువంటి జాతకం ఎవరిది అంటే కన్యారాశి వాళ్ళది. నీ దానికి తిరిగే లేదు. ఒక పుష్కర కాలం పాటు వీళ్ళు చూసుకోవాల్సిన అవసరమే లేదు అంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో ఇంక మీరే ఆలోచన చేయండి. మహాద్భుతముగా ఉన్నది. ఓకే, సో కన్యారాశి వారికి ఎలాగో బాగుంది అని చెప్తున్నారు కాబట్టి ఏమైనా నెంబర్స్ కానీ ఏమన్నా దైవారాధన విషయంలో ఈ దైవాన్ని పూజించడం వల్ల వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది త్వరగా వచ్చే అవకాశం కానీ అలా ఏదన్నా ఉంటుందా? కన్యారాశి వాళ్ళు 2వ నంబర్ కానీ 7వ నంబర్ కానీ లక్కీగా పెట్టుకుంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. 2, 7 9 పెట్టుకున్నా కూడా కలిసి వస్తుంది. ఓకే, బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది. షణ్ముఖుడిని కలర్ విషయంలో కన్యారాశి వాళ్ళు ఎక్కువగా రెడ్ వాడితే మంచిది. కాస్త పాచి కలర్ ఉంటుంది చూడండి, అట్లాంటిది వాడినా బాగుంటుంది. గోధుమ వర్ణము బాగా కలిసి వస్తుంది. గోధుమ వర్ణము కూడా బాగా కలిసి వస్తుంది. లైట్ క్రీమ్ కలర్ అనుకోండి, లైట్ క్రీమ్.
ఓకే అలా బాగా కలిసి వస్తాయి. ఓకే సో కన్యారాశి వారు ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు, పుష్కర కాలం అని చెప్తున్నారు గురువు గారు. అంటే 12 సంవత్సరాల పాటు 2023 సంవత్సరం నుంచి 12 సంవత్సరాల పాటు తిరుగుండదు. ఏవో చిన్న చిన్న ఒడిదుడుకులు అటు ఇటుగా అయినా కానీ 12 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ఉంటుంది లైఫ్. ఇక మీరు ఆరాధించాల్సిన విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. 2, 7, 9 నెంబర్లు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీ కలర్ విషయానికి వస్తే గోధుమ కలర్ ఎక్కువగా, అంటే లైట్ క్రీమ్ కలర్ ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి, బాగా కలిసి వస్తుంది. కన్యారాశి వారికి మొత్తం 12 రాసుల్లో కన్యారాశి నెంబర్ 1 స్థానం అని చెప్తున్నారు. సో సక్సెస్ రేట్ అనేది మీకు మీరుగా చూసుకుంటారు, నేను చెప్పడం కాదు. 100% సక్సెస్ఫుల్గా మీ లైఫ్ ఉంటుంది అని గురువుగారు చెప్పున్నారు. చాలా బాగా వివరించారు గురువుగారు, ధన్యవాదాలు.